हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मनम वीडियो इकड इव जगह कोई डेली यूज सेंटेंस इंग्लीशो वीडियो लेकिन वीदा लेट्स स्टार्ट नेनु द्वेषिस्तुन्नानु अनडानिकि इंग्लीश इला अनाली ई हेट यू अनाली ओके नेनु निन्नु प्रेमिस्तुन्नानु अनडानिकि इंग्लीश इला अनाली ई लव यू अनाली ओके నేను ప్రేమలో ఉన్నాను అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి ఐ యామ్ ఇన్ లవ్ అని అనాలి ఓకే నన్ను క్షమించండి అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి ఐ యామ్ సారీ అని అనాలి ఓకే నేను నీ సొంతం అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి ఐ యామ్ యర్స్ అని అనాలి ఓకే మళ్ళీ ధన్యవాదాలు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి థాంక్స్ అగైన్ అని అనాలి ఓకే మీరు ఎలా ఉన్నారు అని అడగాలంటే ఇంగ్లీష్ లో ఇలా అనాలి హౌ ఆర్ యు అని అనాలి ఓకే నేను బాగున్నాను అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి ఐ యామ్ ఫైన్ అని జాగ్రత్త అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి టేక్ కేర్ అని ఓకే నేను నిన్ను మిస్ అవుతున్నాను అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి ఐ మిస్ యు అని ఓకే మీరు బాగున్నారు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి యు ఆర్ నైస్ అని అది భయంకరమైనది అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి దట్స్ టెరబుల్ అని అది చాలా అన్యాయం అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి దట్స్ టు బ్యాడ్ అని అనాలి ఓకే ఇది చాలా ఎక్కువ అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి దట్స్ టు మచ్ అని అనాలి ఓకే మళ్ళీ కలుద్దాం అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి సి యు అని ఓకే ధన్యవాదాలు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి థాంక్యూ అని మీరు ఖాళీగా ఉన్నారా అని అనాలంటే ఇంగ్లీష్లో ఇలా అనాలి ఆర్ యు ఫ్రీ అని అడగాలి ఓకే ఏమి ఇబ్బంది లేదు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి నో ప్రాబ్లం అని ఓకే తొందరగా కోల్కో అని అనడానికి ఇంగ్లీష్లో గెట్ వెల్ సూన్ అని అనాలి ఓకే చాలా బాగుంది అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి వెరీ గుడ్ అని ఓకే బాగా చేశారు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి వెల్ డన్ అని ఓకే ఏమిటి సంగతులు అని అనడగాంటే ఇంగ్లీష్లో ఇలా అనాలి వాట్సాప్ అని ఓకే నేను మీ మాట వినలేను అని అనడానికి ఇంగ్లీష్లో ఐ కాంట్ హియర్ యు అని అనాలి ఓకే నేను ఆపలేను అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి ఐ కాంట్ స్టాప్ అని ఓకే నాకు తెలుసు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి ఐ నో అని మంచి ఆలోచన అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి గుడ్ ఐడియా అని అదృష్టం అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి గుడ్ లక్ అని ఓకే మీరు ఆలస్యం అయ్యారు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి యు ఆర్ లేట్ అని ఎవరు తర్వాత అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి హూ ఈజ్ నెక్స్ట్ అని ఓకే ఆమె ఎవరు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి హూ ఈజ్ షీ అని ఓకే ఎవరు అతను అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి హూ ఈజ్ దట్ మ్యాన్ అని ఓకే ఎవరు నిర్మించారు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి హూ బిల్ట్ ఇట్ అని అనాలి ఓకే వారు గాయపడ్డారు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి దే హర్ట్ అని అనాలి ఓకే ఆమెకు కోపం వచ్చింది అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి షీ గాట్ యాంగ్రీ అని ఓకే
ఆమె ఒక ఉపాధ్యాయురాలు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. షీ ఈజ్ అ టీచర్. షీ ఈజ్ అ టీచర్ అని అనాలి. ఆమె ఆకర్షణీయంగా ఉంది అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. షీ ఈజ్ అట్రాక్టివ్. షీ ఈజ్ అట్రాక్టివ్ అని అనాలి. ఓకే, ఆమె అందంగా ఉంది అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ బ్యూటిఫుల్ అని అనాలి. ఓకే, ఆమె ఏడుస్తోంది అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. షీ ఈజ్ క్రాయింగ్. షీ ఈజ్ క్రాయింగ్ అని అనాలి. ఓకే, ఆమె సంతోషంగా ఉంది అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. షీ ఈజ్ హ్యాపీ. షీ ఈజ్ హ్యాపీ అని అనాలి. ఓకే, అవకాశమే లేదు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. నో వే. నో వే అని. ఓకే, నెక్స్ట్ కంగారు పడవద్దు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. నో వరీస్. నో వరీస్ అని అనాలి. ఓకే, నెక్స్ట్ అక్కర్లేదు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి. నో థ్యాంక్ యూ. నో థ్యాంక్ యూ అని. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.